కడిలిలో ఏసీసీ పెద్దలను కలుస్తున్నారు టీ కాంగ్రెస్ నేతలు డీకేను మర్యాదపూర్వకంగా కలిశారు భట్టి శ్రీధర్ బాబు ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయానికి అందరము కట్టుబడి ఉంటామని చెప్పారు శ్రీధర్ బాబు ఎవరైనా సరే హైకమాండ్ ఆదేశాలకు కట్టుబడి ఉండాల్సిందే అన్నారు పార్టీలో సీనియర్ గా ఉన్న మంత్రి పదవి ఇవ్వాలని కోరారని ప్రేమ్ సాగర్ రావు అన్నారు కాంగ్రెస్ పెద్దలకు కృతజ్ఞతలు చెప్పడానికే ఢిల్లీకి వచ్చానని భట్టి విక్రమార్క తెలిపారు మా ప్రభుత్వం ఏర్పాటు కావుతున్న తర్ణంలో మేము ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పెద్దలందరిని కూడా కలుసుకోవడానికి రావడం జరిగింది అందులో భాగంగానే డీకే గారిని కూడా కలవడం జరిగింది అనేది ఏమీ లేదు వారికి మొత్తం పూర్తి స్థాయి వివరాలు తెలుసు మర్యాదపూర్వకంగా వారిని కలుసుకోవడానికి రావడం జరిగింది ఇప్పుడు మా ప్రజాస్వామికమైన పార్టీ కానీ నాకు చాలా నచ్చింది స్టెబిలైజర్ ఖర్చు ఇది టాప్ ఎండ్ ఎల్ఈడి టీవీ స్టెబిలైజర్ అవసరమే లేదు అవునా అయితే దీని అవసరం పడుతుంది ఇంత ఖరీదైన టీవీ కొని స్టెబిలైజర్ తీసుకోరా అయితే భారం అంతా దేవుడిపైన వేయాలిగా మరి ఓకే ఒక ఫ్లక్చువేషన్ ఖరీదైన మీ ఎల్ఈడి టీవీ పార్ట్స్ ను డ్యామేజ్ చేయగలదు దాన్ని సురక్షితంగా ఉంచుకోండి వీగార్డ్ స్టెబిలైజర్ తో వీగార్డ్ ఇండియాస్ నెంబర్ 1 స్టెబిలైజర్ ఇది రీజనల్ పార్టీ కాదు నేషనల్ లెవెల్ పార్టీ ఆ పార్టీ నిర్ణయాలు కూడా పార్టీ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని రాష్ట్రానికి సంబంధించిన పార్టీ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఈరోజు నిర్ణయం చేస్తారు ఆ నమ్మకంతోనే మేము ఒక సిన్సియర్ కాంగ్రెస్ లాయల్ వర్కర్గా నాయకుడిగా ఈరోజు మేము ముందుకెళ్ళటం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో ఆశిస్తే వచ్చేది లేదు వద్దనుకుంటే రాదు లేదు ఈరోజు ఆశించేవారు అందరూ ఆశిస్తూ ఉంటారు కానీ కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మంచి నిర్ణయాలు తీసుకుంటుందని నమ్మకంతో మేము ఉంటాం పార్టీకి ఓట్లు వేసినటువంటి ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం పనిచేసిన నాయకులందరికీ అభిమానులకి అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ పక్ష హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు ఢిల్లీ వచ్చి మాకు నాకు క్యాబినెట్ ఇవ్వని రిక్వెస్ట్ చేసుకుందాం వచ్చినాం డీకే శంకర్ గారు రిక్వెస్ట్ చేసుకుని పోతున్నాను నీ అభిప్రాయం ఏం లేదు నా రిక్వెస్ట్ చేసిన తర్వాత అయిపోయింది ఈ సైడ్ ఇల్లు కిట్ ఇచ్చారు గున్న సీనియారిటీ ప్రకారం సర్వీస్ చేసిన ప్రకారం క్యాబినెట్ మినిస్టర్ ఆశిస్తాను దాని గురించి వచ్చినాను